దొంగల్లో ఆ రోజు ఒక దొంగ చేశాడు ఆ సినిమాకి 20 ఇయర్స్ బ్యాక్ నేను ప్రొడక్షన్ చేశాను మళ్ళీ అదే సినిమాలో అదే సినిమా టైప్ లో ఆలీబాబా ఒక్కడే దొంగ ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ సినిమా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ 50వ సినిమా ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా హీరోగా సినిమా చేయాలని ఆలీని సినిమాతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది ఎందుకంటే హిట్ల మీద హిట్లు ఇస్తున్న నరేష్ గారు ఆ తర్వాత ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్ గారు వినాయక్ గారు ఈ ఫంక్షన్ రావటం ఈ సినిమా హిట్ అవ్వాలని ఆశీర్వదించడం శుభ సూచకం జాన్ గారు ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ చేసిన సినిమాకి అలాగే పని సినిమా స్టార్ట్ కాకముందే చాలా కష్టపడ్డారు స్క్రిప్ట్ గురించి ఘన విజయం సాధించాలని తద్వారా శివాజీ గారు మంచి ప్రొడ్యూసర్గా పని ప్రకాష్ మంచి డైరెక్టర్గా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ టీమ్ థ్యాంక్ యూ సార్ అండ్ నరేష్ గారికి పూరి జగన్నాథ్ సార్ కి అండ్ వివి వినాయక్ సార్ కి అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై క్రూ ఫస్ట్ డైరెక్టర్ గారికి హీ మోల్డెడ్ మీ ఇన్ టు దట్ రోల్ సీరియస్లీ ఆయన లేదంటే నాకు నిజంగా కొంచెం కష్టమే అండ్ ఐ థ్యాంక్ యూ మై కెమెరామెన్ జాన్ సార్ నాకు సెట్ లో ఎంత ఎంకరేజ్ చేశారో అంత ఎంకరేజ్ చేశారు నాకు ఒక బ్రదర్ లాగా ఫుల్ అండ్ ఫుల్ ఒక డే ఫుల్ లైక్ డే వన్ నుంచి డే ఎండ్ దాకా నాకు ఫుల్ అండ్ ఫుల్ వచ్చి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నా టెక్నీషియన్స్ మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై ప్రొడ్యూసర్ గారు శివాజీ గారు చాలా హంబుల్ అండ్ వెరీ కైండ్ చాలా జెన్యున్ పర్సన్ వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ నాకు ఏం చెప్పాలని తెలియట్లేదు ఒక్క మాటలో చెప్పాలంటే మీకు చాలా థ్యాంక్స్ నేను సర్వదా రుణపడి ఉంటాను ఎందుకంటే ఆయన నా పైన ఎంతో నమ్మకంతో తన ఫిలింకి మ్యూజిక్ చేయమని నాకు అప్పచెప్పిన బాధ్యత నెరవేరింది అనుకుంటున్నాను ఎందుకంటే కాస్త ప్లాటినం డిస్క్ దాకా ఇది రావడానికి కారణం అందరూ ఆలీ గారు హీరోగా ఉండడం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సీడీని రిలీజ్ చేయడం మీరందరూ ఆదరించడం ఇలాగా ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ శివాజీ గారు ఆయన మ్యూజిక్ సంబంధించి పలానా పలానా సింగర్స్ పాడితే బాగుంటుంది అని చెప్పిన వెంటనే ఆయన తప్పకుండా పాడిద్దామని బాలు గారు ఇందులో రెండు పాటలు పాడారు అలాగే నిహాల్ గారు రెండు పాటలు పాడారు అండ్ సునీత గారు బాలు గారితో ఒక డ్యూయెట్ తర్వాత నిహాల్ గారితో డ్యూయెట్ ఆవిడ రెండు పాటలు పాడారు అలాగే రేవంత్ లిప్సిక వీళ్ళు ఒక మంచి డ్యూయెట్ పాడారు నిజంగా వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను